వెల్కమ్ టు సింపుల్ తెలుగు హౌస్ వైఫ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే తులసి అంకితా వాళ్ళ డాడీని కలుస్తుంది ఎందుకమ్మా తులసి ఇంత అర్జెంటుగా ఫోన్ చేసి రమ్మన్నావు ఏంటి విషయం అని అడుగుతారు అంకితా వాళ్ళ డాడీ అన్నయ్య గారు మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నా పర్వాలేదు మీరు ఆస్తిని అభి పేరు మీద కాకుండా అంకిత పేరు మీద ట్రాన్స్ఫర్ చేయాలి అన్నయ్య గారు అని అంటుంది అదేంటమ్మా నీ కన్న కొడుకు మీదే ఆస్తి మొత్తం ఇస్తానంటే ఏ కన్న తల్లైనా చాలా సంతోషపడుతుంది నువ్వేంటి కోడల పేరు మీద రాయమంటున్నావు అని అంటారు అంకిత వాళ్ళ డాడీ చూడండి అన్నయ్య డబ్బు అన్ని విధాల మంచి చెడును రెండు కలిపి తీసుకొస్తుంది అభికి మీరు ప్రేమతో మీ ఆస్తిని ఇస్తున్నారు అబీ కూడా మంచివాడే కానీ అభి మాత్రం త్వరగా మనుషుల్ని నమ్మేస్తాడు మనుషుల్ని నమ్మి చిక్కులు పాలవుతారు అప్పుడు మీరు అంకిత మేము అందరూ బాధపడాల్సి వస్తుంది అదే మీ కూతురు పేరు నా కోడల పేరు మీద రాస్తే అందరూ చక్కగా ఉంటారు అని అంటుంది తులసి ఎందుకోనమ్మా అభి అంటే మాకు కొడుకు లాంటివాడు ఎందుకంటే అల్లుడుగా మేము ఎప్పుడూ చూడటం లేదు నీ అంతటి నువ్వే చెప్తున్నావు కాబట్టి ఖచ్చితంగా అంకిత పేరు మీదే రాస్తాను కానీ అభి మమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంది కదమ్మా తులసి అని అంటాడు అంకిత వాళ్ళ డాడీ అన్నయ్య గారు మీరు ఇబ్బంది పడద్దు నా పేరు చెప్పండి నేను అవమానపడినా నా కొడుకుతో నేను ఏది అనిపించుకున్నా నాకు ఏమీ బాధలేదు వాడు హాయిగా ఉండడమే నాకు కావాలి వాడు చిక్కుల్లో పడ్డం నాకు ఇష్టం లేదు ఈ అమ్మని వాడు అపార్థం చేసుకున్నా పర్వాలేదు నా పేరే చెప్పండి మీ పేరు చెప్పద్దు మిమ్మల్ని నేను ఇలా అడిగానని చెప్పండి అన్నయ్య ఏమీ అనుకోను అని చెప్పి అంటుంది సరేమ్మా తులసి అభి ఖచ్చితంగా నేను అర్థం చేసుకుంటాడు అనుకుంటున్నాను సరే నీ ఇష్ట ప్రకారమే అంకిత పేరు మీదే ఆస్తిని ట్రాన్స్ఫర్ చేస్తాను ఇప్పుడే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తున్నాను సరేనా అని అంటారు అంకిత వాళ్ళ డాడీ తులసి చాలా సంతోషంగా ఇంటికి చేరుకుంటుంది ఇది ఇలా ఉండగా అభి చాలా సంతోషంగా ఉంటాడు నన్ను ఆంటీ నమ్మింది అలాగే లాస్ ఆంటీ గా ఉంది యాభై కోట్లకి అధిపతిని అవుతున్నాను ఏదైతే ఆంటీపై ఉన్న నమ్మకాన్ని బొమ్ము కానివ్వను ఖచ్చితంగా యాభై కోట్లని కోటి లక్షలుగా తయారు చేస్తాను అని చెప్పి ఇటు అటు సంతోషంగా తిరుగుతూ ఉంటాడు ఇంతలో అంకిత వస్తుంది ఏంటబి ఇంత సంతోషంగా ఉన్నావు దేనికోసం ఆంటీని అవమానించినా నువ్వు ఇంత సంతోషంగా ఉన్నావు అంటే ఆంటీ కంటే నీకు డబ్బే ఎక్కువని నాకు అర్థమైంది అని అంటుంది అంకిత అంకిత ఎందుకు అలా మాట్లాడతావు మా అంటే నాకు చాలా ఇష్టం అలాగని మా డాడీని విరోధంగా చూడమని మామ్ చెప్తే నేను ఎందుకు వినాలి మామ్ డాడీ ఇద్దరూ నాకు సమానమే ఇంకా ఆంటీ మామ్కి రెండో భార్య అయినా నన్ను కన్న తల్లిలాగా నేనంటే ఏంటి అన్నది తనే తెలుసుకుంది నాపై నమ్మకంగా మాట్లాడింది అని చెప్పి అంటాడు అభి ఇంతలో గాయత్రి వస్తుంది బాగా చెప్పావు అభి ఈ అంకిత తులసిపై ప్రేమతో కళ్ళు మూసుకుపోయింది ఇప్పుడు హాస్తంతా నీ పేరు మీద అంకునికి చెప్పి ట్రాన్స్ఫర్ చేయమన్నాను ఇంకా సేపట్లో వస్తారు అనంగానే ఇంతలో ఇక అంకిత వాళ్ళ డాడీ వస్తారు ఇక ఇవ్వండి అర్జెంటుగా పేపర్లు ఇవ్వండి నా అల్లుడి చేతికి ఇచ్చేస్తాను అని చెప్పి గాయత్రి పేపర్లు తీసుకొని చదువుతుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది గాయత్రి ఇదేంటి నేను అభి పేరు మీద ఆస్తి మొత్తం రాయమని చెప్తే అంకిత పేరు మీద ట్రాన్స్ఫర్ చేశారు ఏంటండి అని అంటుంది అసలు మీకు ఈ సలహా ఇచ్చింది ఎవరు అని అడుగుతుంది ఎవరో కాదు అభి వాళ్ళ మామ్ తులసినే తులసినే రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చి అభి పేరు మీద కాదు అంకిత పేరు మీదని చెప్పింది నాకు కూడా న్యాయంగా అనిపించింది అని అంటాడు ఇక అంకిత వాళ్ళ డాడీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అభి అంటే మాం మావయ్య గారిని కలిసి నా పేరు మీద వద్దు అని మరీ చెప్పింది అంటే నేనంటే నమ్మకం లేదు నేనంటే మామ్కి ఎందుకు అంత కోపం అని చెప్పి ఇక బాధపడుతూ ఉంటాడు ఇక అంకిత అంటుంది ఇప్పటికైనా అర్థమైందా రిజిస్టర్ ఆఫీస్ దాకా వెళ్ళి ఆంటీ చెప్పింది అంటే ఏదో కారణం ఉండబట్టే అని అంటుంది ఏదో కారణం కాదు నువ్వు తనకి ఆస్తిని రాస్తావేమోనని అని చెప్పి ఆపు ఆపుగాయత్రి తులసి అలాంటిది కాదు ఇదిగో అభి కోసం నేను అమెరికాలో ఉన్నప్పుడు ఇక్కడ నువ్వు డబ్బు కూడా పరపతితో అబిని రక్షించాలనుకున్నా కాపాడుకోలేకపోయావు తులసినే అభిని కాపాడింది ఇప్పుడు మన ఇంటి అల్లుడుగా ఇక్కడ ఉన్నాడు అంటే అది కూడా తులసి చలవే తులసి మన కూతురు మీద రాయమంది మన కూతురు అంటే ఎవరు అబి వైఫే కదా ఇప్పుడు అంకిత పేరు మీదున్న అభి కూడా తనకి డబ్బు కావాలంటే అంకితనే అణిగి తీసుకోవచ్చు దీనిలో ఉంది మన కూతురుపైన ఆస్తి రాయమని తులసి చెప్పింది దానిలో తులసిని తప్పు పట్టడం ఏంటో నాకు అర్థం కావట్లేదు అని అంటాడు అంకిత వాళ్ళ డాడీ డాడీ మీరు నిజంగా బాగా ఆలోచించారు తులసాంటి గురించి తెలిసిన వారైనా ఎవరైనా ఇలాగే మాట్లాడతారు రండి డాడీ అని చెప్పి అంకిత ఇక వాళ్ళ డాడీతో పాటు పైకి వెళ్ళిపోతుంది అబి కోపంగా రగిలిపోతూ ఉంటారు చూడబి నీకు నేను సహాయం చేయాలనుకుంటున్నాను అలాగే నువ్వు ఎదగాలనుకుంటున్నాను నిన్నొక స్టేటస్ లో నిలబెట్టాలనుకున్నాను కానీ మీ అమ్మే నిన్ను కిందికి లాగుతూ ఉంటే నేనేం చేయగలను చెప్పు అని అంటుంది గాయత్రి ఇక అభి తట్టుకోలేక తులసి ఇంటికి బయలుదేరుతారు అభి గట్టి గట్టిగా మామ్ మామ్ అని పిలుస్తారు అందరూ ఒక్కసారిగా బయటికి వస్తారు ఏమైందిరా ఇంత గట్టిగా అరుస్తున్నావు లోపలికి రావచ్చు కదా అని అంటుంది అనసూయమ్మ నేను లోపలికి చచ్చినా రాను ఎందుకు మామ్ నేనంటే నీకు అంతకుళ్ళు నన్ను ఎదగాలి అంటే నువ్వు చూడలేకపోతున్నావా నా పైన నీకు నమ్మకం ఎందుకు లేదు నువ్వు నిజంగా నా విషయంలో ద్రోహమే చేస్తున్నావు మామ్ నన్ను ఇంతగా ద్రోహం చేస్తున్నావు నిన్ను ఎప్పుడు నమ్మను కన్న కొడుకు ఎదుగుతూ ఉంటే చూడలేని తల్లిని నిన్నే చూస్తున్నాను మామ్ అటువైపు ప్రేమ్కి మాత్రం ప్రేమగా చూస్తావు వాడు మాట్లాడుతున్నా మాట్లాడలేదని నటిస్తావు కానీ వాడి మాత్రం ఎక్కడున్నా వాడిపై నమ్మకం పెంచుతావు నేను నా అత్తగారి ఆస్తిని పది రెట్లు చేయాలనుకున్నా నీకు నమ్మకం లేదు అదే విషయం మా మావయ్య గారికి చెప్పి ఆస్తిని అంతా అంకిత పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించావు నాకు ఇక్కడ అవమానమే ఇక అత్తగారింట్లోని అవమాన పడేటట్టు చేశావు మామ్ ఇకపై మీకు నాకు ఎటువంటి సంబంధం లేదు నా గురించి నువ్వు ఆలోచించద్దు ఉచిత సలహాలు అస్సలు చెప్పద్దు ఈ ఇంటికి నేను అడుగు పెట్టను అని చెప్పి ఎప్పుడు నాకు మా అమ్మ ఏదో చేస్తుంది నన్ను కాపాడుతుంది అనుకున్నాను కానీ నమ్మక ద్రోహం చేశావు మామ్ నమ్మక ద్రోహం చేశావు అని చెప్పి ఇక తులసిని అనురాని మాటలాని అక్కడి నుండి వెళ్ళిపోతారు పరందామయ్య అనసూయమ్మ ఒరే అభి ఒరే అభి అని పిలుస్తున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు అభి ఒక్కసారిగా తులసి ఇక కూలిపోతున్నట్టు అనిపిస్తుంది అమ్మ తులసి ఎందుకమ్మా ఎందుకు వాడి మంచి కోసం నువ్వు చేసినా వాడు మాత్రం నిన్ను అపార్థం చేసుకుంటున్నాడు అని అంటుంది అపార్థం చేసుకున్నా పర్వాలేదు అభి మాత్రం మళ్ళీ చిక్కుల్లో పడకుండా చేశానత్తయ్యా అది చాలు అని అంటుంది తులసి ఇది ఇలా ఉండగా నందు ఇక ఆనందంగా లాస్య నువ్వేంటో అనుకున్నాను కాని అనుకున్నది సాధిస్తావు మనతోనే చాలం చేసింది మీరు చేసుకోవాల్సింది చేసుకోండి నేను చేయవలసింది చేస్తాను అనింది కానీ నువ్వు ఇటువైపు నుండి లాక్కొచ్చావు ఇప్పుడు అభి పేరు మీద ఆస్తి మొత్తం వస్తుంది అబీకి నేను ఏం చెప్తే అదే మనకి కావలసిన డబ్బులు తీసుకుందాం అని అంటారు నందు అదేంటి నందు కావలసిన డబ్బులేంటి అభి నీ ముద్దుల కొడుకు ఖచ్చితంగా అబీ పేరు మీద ఆస్తి మొత్తం నా పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించుకుంటాను అని అంటుంది వద్దులే ఎందుకంటే వాడి అత్తగారి సొమ్ము కదా మన కంపెనీకి కావలసిన డబ్బులు తీసుకుందాం తరువాత వాళ్ళ అత్తగారికి తెలియకుండా మనం ఇచ్చేద్దాం లాస్యా అని అంటారు చూడు నందు ఇలా నీలాగా మంచిగా ఆలోచించడం నాకు రాదు కానీ నా నందు నేను మాకు కావలసిన అంత ఆస్తి కావాలి అనుకుంటున్నాను అది తప్ప అని అంటుంది తప్పు కాదు కానీ అభి కూడా బాధపడతాడు కదా అనంగానే చూడు వాళ్ళ వెనకాల వాళ్ళ అత్తగారు బంగారు బాతులు పెట్టే గుడ్లు ఉన్నది ఉంది ఎందుకంటే ఆస్తికి యాభై కోట్ల ఆస్తి ఉంది కానీ అంకితకి అలాగే చాలా కోట్లు ఉన్నాయి దాంతో మళ్ళీ అభిని వాళ్ళు కాపాడుకోగలుగుతారు ఇప్పుడైతే అభి ఆస్తిని మన ఇద్దరి పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించేటట్టు మనం మాట్లాడాలి కళ్ళబొల్లి మాటలు చెప్పాలి అని అంటుంది లాస్య సరే లాస్య నువ్వు ఏదంటే అది జరిగి తీరాల్సిందే అని చెప్పి నందు అంటూ ఉంటే భాగ్య వస్తుంది చాపట్లు కొడుతుంది ఇద్దరూ ఆనందపడింది అయిపోయిందా అని అంటుంది రాభాగ్య రా ఈ సంతోషకరమైన వార్త నీకు చెప్పాలి అనుకున్నాను ఇంతలో నువ్వే వచ్చావు ఏంటి అనగానే సాయంత్రం ఇంటికి వెళ్ళిపోదాము అనుకున్నాను కానీ నా కడుపులో ఈ విషయాన్ని మీకు చెప్పకుండా వెళ్లలేపోయిన లాస్య బావగారు మీరు ఇప్పటిదాకా చాలా సంతోషంగా ఉన్నారు కానీ ఒక విషయం తెలుసా అభి అభి పేరు మీద అవల మామయ్య గారు ఆస్తిని అంకిత పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించారు నా చేతులతో నేనే చేశాను నేను రిజిస్టర్ ఆఫీస్లో ఉద్యోగం ఉంది కదా ఇక ఇలాంటి చేదు నిజాలన్నీ ముందుగా నాకే తెలుస్తున్నాయి అని అంటుంది భాగ్య ఏంటి భాగ్య నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు అంకిత పేరు మీద ఆస్తి అంతా అభి పేరు మీద ట్రాన్స్ఫర్ చేయమని గాయత్రి స్వయంగా నాకు చెప్పింది ఇప్పుడేంటి నువ్వు తీకమగా మాట్లాడుతున్నావు అంతా అంకిత పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించారు రిజిస్టర్ కూడా అయిపోయింది అంటున్నావు నిజమా అని అంటుంది నిజం లాస్య ఇంటికి వెళ్ళి వేడివేడి కాఫీ తాగాలనుకున్నాను కానీ ఈ విషయం చెప్పాకే చెప్పాలనుకుంటున్నాను చూడండి బావగారు తులసక్కని ఎప్పుడూ మీరు తక్కువ అంచనా వేయద్దు ఎందుకంటే తులసక్క మిమ్మల్ని ఎలా వదిలేసిందో నాకు తెలియదు కానీ పిల్లల్ని మాత్రం పట్టుకొని వేలాడుతుంది అది మీరు గమనించాలి మీరు ఒక స్టెప్ ముందుకు వేస్తే తులసక్క పది స్టెప్పులు వేస్తుంది అంటే తులసక్కే గెలుస్తుంది ఇప్పటికైనా మీరు ఓడిపోయారు సరేనా అని చెప్పి భాగ్య అక్కడి నుండి వెళ్ళిపోతుంది లాస్య నందుకి ఏమీ అర్థం కాదు తులసి నేను గాయత్రిని వెనుక నుండి పట్టుకుంటే నువ్వు గాయత్రి వాళ్ళ హస్బెండ్ వెనుక నుండి వస్తున్నావా అంటే నువ్వు వెనుక నుండి గోతులు స్టార్ట్ చేసావన్నమాట అసలు ఏంటి నీ ఉద్దేశం అని చెప్పి లాస్య తట్టుకోలేక ఇక పదనందు అసలు తులసి తన గురించి తను ఏమనుకుంటుందో ముందు తెలుసుకోవాలి అని అంటా అంటుంది లాస్య ఏమో లాస్య ఆ తులసి ఇలా ఎందుకు ప్రవర్తిస్తుందో తెలీదు కన్న కొడుకుపై యాభై కోట్ల ఆస్తి ఉందంటే నాకే చాలా సంతోషంగా ఉంది అలాంటి తులసికి మాత్రం ఎందుకు ఈ పాడుబుద్ధి తనే అందర్నీ పోషించాలి తన గురించే భజన చేయాలి అనుకుంటుంది ఆఖరికి కన్న కొడుకును కూడా తొక్కేస్తుంది అని చెప్పి అంటారు నందు ఇది ఇలా ఉండగా అంకిత చాలా సంతోషంగా ఆలోచిస్తూ ఉంటుంది తులసాంటి మాతో మీరు మాట్లాడకపోయినా మమ్మల్ని మీరు ఇంటికి రావద్దన్నా మా గురించే ఆలోచిస్తున్నారు అభి ఎదగాలని మీరు ఆశిస్తున్నారు అభి మాత్రం మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు కానీ అభిని నేను మారుస్తాను ఇదిగో ఈ యాభై కోట్ల ప్రాపర్టీ అనేది నేను నాకు కావలసిన వారికి మీరు కష్టాల్లో ఉన్నారు మీకు తెలియకుండానే మీకు హెల్ప్ చేస్తాను అలాగే ప్రేమ్ శృతికి కూడా హెల్ప్ చేస్తానంటే ఎందుకంటే ఇంటి పెద్ద కోడలుగా ఇంటి బరివ బాధ్యతలు మీరు ఇన్నర ఇన్ని రోజులు చూసుకున్నారు కానీ నేను నాకున్న డబ్బుని ఉపయోగిస్తాను ఖచ్చితంగా మన ఇంటి కష్టాలని తీరుస్తానంటే నాకు చాలా సంతోషంగా ఉంది ప్రేమ్ శృతి చాలా ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళకి సహాయం చేస్తాను అలాగే ఇక అభి కూడా తను అనుకున్నట్టు బిజినెస్ చేయమంటాను బిజినెస్ లో లాభాలు వచ్చేటట్టు నేను వెనుక నుండి చెప్తాను మీకు సహాయం చేసినా మీరు తీసుకోరు మీరు సంతోషంగా ఉండడమే నాకు కావాలి అని చెప్పి ఇక సంతోషంగా ఇప్పుడు నేను ప్రేమ్ని కలవడానికి వెళ్తున్నాను అని చెప్పి ఇక అంకిత కారులో ప్రేమ్ శృతి ఇంటికి బయలుదేరుతుంది ఇటువైపు లాస్యా కూడా తులసికి ఏదో వార్నింగ్ ఇవ్వాలని బయలుదేరుతారు ఇక అక్కడ ఏదో కారు ఆగిపోవడంతో ఇద్దరు ఎండలో నించుంటారు ఇంతలో అంకిత హాయ్ లాస్య అంటే హాయ్ అంకుల్ అని అంటుంది ఇక కోపంగా చూస్తుంది ఏంటాంటి నిన్నటిదాకా నాపైన ప్రేమ ఉండి రెండు లక్షలు ఖర్చు పెట్టి బర్త్డే ఫంక్షన్ చేశారు ఇప్పుడేంటి నేనంటే అంత కోపంగా చూస్తున్నారు ఏమైంది అని అంటుంది అంకిత ఓ మీరు చెప్పరు కదా మీరే అనుకున్నదే నేను చెప్తాను అయ్యో లాస్యాంటీ నాకు యాభై కోట్ల ప్రాపర్టీ వచ్చిందని నన్ను మీ వైపు తిప్పుకోవాలని బర్త్డే ఫంక్షన్ రెండు లక్షలు అప్పు చేసి చేశారు ఒకటి చెప్పనా మీరు రెండు లక్షలు అప్పు చేసి చేయకపోయినా ఒక్క గులాబీ పువ్వు ఇచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పినా నేను చాలా సంతోషపడేదాన్ని ఇప్పటికే మా మామ నా గురించి చెప్పే ఉంటుంది నాకు డబ్బు కంటే మనుషులంటే ఇష్టమని కానీ మీ వల్లే డబ్బు అంటే ఇష్టం కూడా వచ్చేటట్టు అయ్యింది డబ్బు ఉంటే ఎవరినైనా మార్చచ్చు ఎంత పేదరికంలో ఉన్న వాళ్ళకైనా చేయూతనివ్వచ్చు అని చెప్పి అర్థమైంది యాభై కోట్లు ఇప్పుడు నా చేతిలో ఉన్నాయి మీకు తెలియని విషయం చెప్పన ఇన్ని రోజులు ప్రేమ్ శృతిని అవమానించారు వాళ్ళని ఖచ్చితంగా పైకి లేపుతాను ప్రేమ్ తను సింగర్గా అవ్వాలనుకున్నారు కదా తను ఖచ్చితంగా అందరూ మెచ్చుకునేటట్టు చేస్తాను మీ ఇంటి పెద్ద కోడలుగా అంకుల్ అలాగే తులసాంటిని డబ్బు లేదని చులకనగా చూస్తున్న మీ అందరి నోర్లు మూయిస్తాను తులసాంటి మీలాగా నా ఆస్తిని ఎప్పుడూ కోరుకోలేదు నన్ను ఆ సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది అందుకే తులసాంటికి తెలియకుండానే తులసాంటికి వెనకాల సహాయం చేస్తాను తులసాంటి ఏంటి అన్నది మీకు చూపిస్తాను చూడండి అంకుల్ మీకు అభి అంటే చాలా ఇష్టం కానీ అభి వెనకాలే డబ్బు అన్నా మీకు ఇష్టమని నాకు ఇప్పుడే అర్థమైంది లాస్య అంటీ నందు అంకుల్ ఇప్పుడు చెప్తున్నాను ఖచ్చితంగా తులసాంటిని మీరు ఏమీ చేయలేరు తన వెనకాల ఈ పెద్ద కోడలు ఉంటుంది అని చెప్పి అంకిత ఇక నందుకి గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది నందు ఏమీ చేయలేక ఇక అక్కడే ఉండి అంకితని చూస్తూ ఉంటారు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ ముందుగా కావాలి అంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్